హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో యూట్యూబ్ నెటిజన్లు అందరూ కూడా చాలామంది చాలా రోజులుగా అడుగుతున్నారు ఏంటంటే వీణావాణి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పని. సో ఇప్పుడు నా ముందున్నారు, మరి ఆవిడ అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం. హాయ్ వీణావాణి. వీణావాణి అనాలా, వీణా శ్రీవాణి అనాలా? ఇష్టం. చాలా రోజులైంది నిజంగా కలిసి. సో నైస్ టు మీట్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. అంటే ఎన్నాళ్ళ నుంచో తెలుసున్న ఒక ఫ్రెండ్ని తను ఇప్పుడు సెలబ్రిటీగా ఇంటర్వ్యూలో తీసుకోవాలి అని అంటే ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉంది తెలుసా? నిజంగా ఎగ్జాక్ట్లీ నాకు ఏంటంటే 2008 నుంచి కలిసి వర్క్ చేశాం కదా, సో చాలా ఏళ్ళ నుంచి తెలుసున్న ఒక ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసే వరకు అలా ఫీల్. కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా, మా టీవీలో వెరీ లాంగ్ బ్యాక్, ఐ థింక్ 10 ఇయర్స్ అయినట్టుంది, ఎక్కువ ఇంకా ఎక్కువైంది కదా, చక్కగా ఒక హోమ్ చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని సంచి పట్టుకొని వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళి మాలతీస్ డైరీ, అది చాలా మందికి గుర్తుందబ్బా. అసలు అసలు మిమ్మల్ని చూసిన వెంటనే అది ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే, ఎవరికైనా సరే మా టీవీ చూసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే. అలా ఉండిపోయింది మైండ్లో తెలుసా, అబ్బా ఎంత చక్కగా ఉంది తిను అని అనిపించింది. అంత మంచి ఆపర్చునిటీ నాకు ఏ రాలేదు అని అక్కడ. ఏంటి అసలు ఈ వీణావాణి గురించి తెలుసుకోవడానికి ముందు ఈ ఫస్ట్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి వారు మీరు, ఏం చదువుకున్నారు? నాకు తెలుసు వ్యూయర్స్ కోసం చెప్పండి. ఈస్ట్ గోదావరి నందంపూడిలో పుట్టాను నేను. 8th క్లాస్ వరకు కూడా అన్నిట్లో ఫస్టే, స్కూల్ ఫస్ట్, అసలు ఆటలు పాటలు అన్నిట్లో టాపర్. సడన్గా అప్పుడు 8th స్టాండర్డ్లో అనుకుంటా ఈటీవీ ఏవో స్టార్ట్ అయినట్లున్న 8th లోను 9th లోను, అప్పుడు సుమక్క, ఝాన్సీ గారు వీళ్ళందరూ అసలు ఇళ్ళల్లో ఆరాధ్య దైవాలు అందరికీ, వీళ్ళందరూ పొగొడుతుంటే ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం అన్నిట్లో టాప్ ఉంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలి, అందరూ మన వైపే చూడాలనిపిస్తుంది కదా. మేబీ అటెన్షన్ కోరుకున్నానేమో తెలియదు, అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఆవిడ ఎంత బాగా చేస్తుందో, సండేస్ అందరూ వస్తుంది, అది వస్తుంది, నేను ఎందుకు యాంకర్ అవ్వకూడదు, సో నేను యాంకర్ అవ్వాలి. ఒకటే స్లోగన్ ఉండేది, అది రాబోయే కాలానికి కాబోయే యాంకర్ని. ఇదే మాట. సో అప్పుడు మా మామయ్య ఉంటారు రైల్వేస్లో చేస్తారు, నాగేశ్వరరావు గారు, ఆయన నన్ను, వాళ్ళకి ఆడపిల్లలు లేరు ఆయనకి, నన్ను బాగా చిన్నప్పటి నుంచి ప్యాంపరింగ్ అనమాట, ఏ ఇది యాంకరింగ్ యాంకరింగ్ అంటుందని చెప్పి లోకల్ సిటీ కేబుల్లో MD మధు అంకుల్ ప్లస్ అక్కడ నటరాజన్ అని న్యూస్ ఇన్ఛార్జ్, సో వాళ్ళ దగ్గర తీసుకపోయి ఎలాగైనా తెలీదు మా అమ్మాయిని యాంకర్ చేయాలి అని చెప్పి పెట్టారు. సో పాప ఈయన మాట కాదని లేక వాళ్ళు అక్కడ 2-3 ప్రోగ్రామ్ లోకల్ సిటీ కేబుల్ ఏముంటాయి, అన్ని షోలు నేనే మొత్తం, స్కూల్ నుంచి వెళ్ళాలి అక్కడ యాంకరింగ్ చేయాలి, పక్కనే మా సర్టిఫికేట్ కోర్సు అయ్యగారు సత్యప్రసాద్ గారి దగ్గర చేశాను ఆయన ఇల్లు. సో మేకప్ ఏముంటుంది, జస్ట్ లిప్స్టిక్గా తుడిచేసుకుని వెళ్ళిపోవాలి, మళ్ళీ ఆంటీ ఉండేది తుడుచుకో తుడుచుకో మేకప్ తుడుచుకో క్లాస్ స్టార్ట్ అయింది రా తొందరగానే, మా సార్ వాళ్ళ వైఫ్ రాజలక్ష్మి ఆంటీ తుడుచుకో మేకప్ తుడుచుకో తొందరగా క్లాస్ అటెండ్ అయ్యి అన్ని సైకిల్ మీదే. అసలు ఎంత కష్టపడ్డా, ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది అబ్బో ఎంత కష్టపడ్డాను, ఎంత లాంగ్ అయినా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళి అలా స్టార్ట్ అయిన కెరీర్, ఆ యాంకరింగ్ అక్కడ ఉండే ఆ పునాదులు ఇక్కడ శాటిలైట్ ఛానల్స్లో చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయిపోయాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అవ్వడము మా టీవీలో, అసలు ఎక్కడ తిరిగి చూసుకోలేదు ఇంకా. ఎన్నాళ్ళు చేశారు మా టీవీలో అప్పుడు? కంటిన్యూస్గా 2002లో మా టీవీలో సురేష్ గారు, మన సురేష్ తేజ్ గారు ముందు చనిపోయారు కదా, సో వారు మా టీవీలో ఫస్ట్ ఉన్న డైరెక్టర్, ప్రేమతో అని మూవీకి షోకి తను నా ఫస్ట్ డైరెక్టర్ అనమాట. తర్వాత కన్సీవ్ అయిన తర్వాత బేబీ కొంచెం గ్యాప్ వచ్చింది, తర్వాత మిస్సెస్ ఏపీ కంటెస్టెంట్గా వెళ్ళి, మిస్సెస్ ఏపీగా ఇది కూడా మర్చిపోద్దు, దాని తర్వాత 2006 నుంచి 2014 వరకు అసలు రోజుకి 3 ఛానల్స్ 4 ఛానల్స్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. వెనక్కి తిరిగిన రోజులే లేదు, మీకు తెలుసు కదా. నిజం. చాలామంది కింద కమెంట్స్లో అడుగుతున్నట్టున్నారు, నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి నేను మా వారితో అంటాను ఏమండి కామెంట్ వచ్చింది, నేను మా వారిని అడిగి చెప్తానని చెప్పు అంటారు, అదంతా అభిమానం ఉంటుంది అంతే. కానీ నిజంగా చక్కగా ఈ రోజుల్లో అంత జుట్టు ఎక్కడ చూస్తున్నావు, ఎక్కడన్నా కనపడుతుందా ఈవెన్ నాదాస కనిపించారు? పెళ్ళి పిల్లలు అయిపోయిన తర్వాత ఆ జుట్టు కనపట్టలేదు, ఈ లుక్ కనపట్టలేదు చక్కగా, ఆ వీణ, ఆ బొట్టు, ఆ బొట్టలు, ఆ జడ సెట్ అయిపోయింది అంతే. నేను ట్రెడిషన్స్కి మన హిందూ మత అంటే ఆచారాలకి సంప్రదాయాలకి చాలా విలువిస్తానండి. దేవుడైతే ఏంటి, స్పిరిచువల్, వెరీ స్పిరిచువల్, మొత్తమ్మ ఏం చెప్తే అదంతా మాకు సంప్రదాయాలు బాగా ఎక్కువ. ఒక టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను. మొత్తమ్మ పెళ్ళైన ఫస్ట్ డే ఇంట్లోకి రాగానే చెప్పారనమాట, ఇంట్లో కొన్ని ఆన్వాయితీలు ఉంటాయి, అదేంటంటే
మాకు మట్టి గాజులు వేసుకోకూడదు, మేము నల్లపూసలు వేసుకోకూడదు, ప్లస్ పుస్తలు తాడు ఎవరికి కనపడకూడదు. ఓకే, మంగళసూత్రం. మా అత్తమ్మ వాళ్ళు కొంగులు కప్పుకునేవారట. ఇప్పుడు ఈ ట్రెండ్లో అలా ఉండలేము, ఆబ్వియస్లీ కాలానుగుణంగా మరం మారాలి. అప్పుడు ఏం చేస్తానంటే, నేను పుస్తలు తాడు వెనక్కి పెడతాను. చాలా మంది అనుకుంటారు నేను తీసేస్తానేమో అని. ఓకే, నో, వెనక్కి పెడతాను పుస్తలు తాడు. ఓకే, సో ఇలా అంటే ఏ జిల్లా వాళ్ళు? వాళ్ళు తెలంగాణ మెదక్. ఓకే ఓకే. కానీ వాళ్ళ వంశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి కదా. సో మా వంశంలో ఇవి అన్వాయితీలు. ఓకే, ఇవి ఇది దిష్టి తగులుతుంది, అలా చూపించకూడదు అందరికీ అని సంథింగ్ అది. సో చాలా ఓకే. మీది లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను, అవునా? ఎలా అసలు మీరు సన్నగా చక్కగా ఈ రోజుకి తిరుపతి లడ్డు ఎలా అసలు ఎక్కడ పరిచయం మీది? నేను ఇంటర్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను మా డాడీని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అనమాట. సో ఇంటర్లో ఉన్నప్పుడే క్లాసెస్ చెప్పేదాన్ని నేను. రైల్వే స్టేట్ సెకండ్ ర్యాంక్ నాది ఆర్ఆర్బి. సో జాబ్ వచ్చిందనమాట. సో ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాము. ఓకే. సో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి క్లాసెస్ తీసుకునేదాన్ని, వీణా క్లాసెస్. సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ నా దగ్గర క్లాసెస్కి వచ్చేదనమాట. ఒకరోజు తన్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ వచ్చి చూసి నన్నే చేసుకుంటే నన్నే చేసుకుంటాను కూర్చున్నారు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు? ఆయనే చేస్తారు ఆబ్వియస్లీ. మనకంతా అస్సలు అవి నచ్చేవి కావు, అసలు అస్సలు నచ్చేవి కావు. కాకపోతే ఏంటంటే, నేను అందానికి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వనండి, అస్సలు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అది. ఇప్పుడు ఇవాళ మా ఆయన తిరుపతి లడ్డులా ఉండొచ్చు, 1 ఇయర్ తర్వాత నేనవ్వచ్చు. సో నేను ముద్దుగా పిలుచుకుంటాను తిరుపతి లడ్డు. సో అందానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వను. ఆయన నేచర్ ఎలా అంటే, నేను ఇప్పటివరకు అలాంటి ఒక జెంట్ అంటే ఒక మగవాళ్ళలో అందరు చాలా రేర్గా ఉంటారు. అంటే ఒక భార్య ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ, లైక్ నాకు ఎలా కావాలో అలా, నాకేం కంఫర్ట్స్ కావాలో నాకంటే ముందు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు చెక్ పోస్ట్లోకి వెళ్ళాలనుకుంటే నాకంటే ముందు స్టడీ చేసేస్తారు. ఇక్కడ నేను ఏమైనా ఇబ్బంది పడతానా, దారిలో ఏమైనా ఉంటాయా అనేసి అను వెళ్ళు అంట. అంత కేరింగ్, కంఫర్ట్ చూస్తారు. సో ఇప్పుడు అనిపిస్తుంది నా సెలక్షన్ తప్పగా లేదు, ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేశాను, నో ప్రాబ్లం. ఇంట్లో ఏం ప్రాబ్లం కాదా? అయ్యాయి, అవుతాయి, ఆబ్వియస్లీ అవుతాయి. సో నేను పెరిగిన వాతావరణానికి ప్రకారం అంటే మాది అగ్రహారం. సో అమ్మమ్మలు వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తగారిల్లే మొత్తం, అత్తగారు మామగారే సర్వస్వం, పెళ్ళైన తర్వాత అటే ఉండాలి అనేవి విని 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 ఉన్నాను కాబట్టి ఇటే బెండ్ అయ్యాను. అంటే మగపిల్లోడు తల్లిదండ్రులు చూసుకోవాలి బాధ్యత, ఆడపిల్లని అత్తగారు వాళ్ళు మామగారిని చూసుకునే బాధ్యత నాది. సో రెండు పడవల మీద కాలు పెట్టకూడదు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది ఎందువల్ల అనేది కొంచెం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ మెచ్యూరిటీ కూడా రావాలి, ఎంత చెప్పినా అర్థం కాదు. సో అందుకని ఒక పడవను వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నా బాధ్యత ఏంటి, సో ఇటు మొగ్గి అటు వదిలేస్తాను. బాధ అనిపించట్లే? బాధ అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో, ఎందుకు అనిపించదు కదా. కానీ ఆ బాధని చెప్పానుగా, రీప్లేస్ చేసేసారు మా హస్బెండ్. ఎట్లా అంటే, వాళ్ళ మేనమామ ఉంటారు, సొంత మేనమామ, పెళ్ళైన వెంటనే వాళ్ళని దత్త తీసేసుకున్నారు. అమ్మ నాన్న అని వాళ్ళని పిలుస్తాను. మా అత్తమ్మ ఒక అమ్మ, మా కోసిస్టర్ ఒక అమ్మ. ఇంతమంది నన్ను ప్యాంపర్ చేసి చూసుకుంటున్నప్పుడు, ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు, కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేశాం, ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు పాప. ఇంకా అవన్నీ అవన్నీ పెట్టుకుంటే ముందుకెళ్ళలేము. లైఫ్ ఎలా వెళ్ళిపోతుంటుందో వెళ్ళాలి అంతే. దట్స్ వండర్ఫుల్. కానీ అప్పటి నుంచి వీణలో మీకు బాగా అనుభవం ఉంది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే. కానీ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో, శ్రీవాణి వీణ వాయిస్తారు, లేదంటే ఇప్పుడు ఎన్ని మూవీస్కి చేశారు, ఆ లిస్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇంత సచ్ గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు? స్టార్టింగ్ నుంచి మీకు విద్య అయితే మీలో ఉంది, అవును, కానీ ఈ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీ ఉద్దేశం? చెప్తాను, మంచి క్వశ్చన్ ఇది. గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే, మనం ఏదైనా ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి అమ్మవారికే మొక్కుతాం, ఆమె చేతిలో ఉండే వీణకి చాలా గౌరవం ఇస్తాం. ప్రాక్టికల్గా చూస్తే, ఈ వీణని డైరెక్ట్గా చూస్తే పర్సంటేజ్ ఎంత నేను చెప్పలేను, కానీ చాలామంది పీపుల్ ఒక బ్రహ్మ పదార్థం చూసినట్లు, అమ్మో అది మనకు అర్థం కాదురా, అదేదో ఇన్స్ట్రుమెంట్, ముట్టుకోవాలంటే కూడా ఏదో కత్తినో చాకునో ముట్టుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతారు, అవునా కదా? అవును. సో అదేంటో బ్రహ్మ పదార్థం. దానివల్ల ఏమైపోతుందంటే, అంతరించిపోతుంది, ఆల్మోస్ట్ అంతరించిపోతుంది. నేను ఒక
2008లోనే ఏమో ఒక రియాలిటీ ఒక సెలబ్రేషన్స్ మనం ఇప్పుడు చూడండి, వినాయక చవితికి అప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టారు కదా, ఒక పెద్ద ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు అందరూ తల యాక్టివిటీ చేస్తున్నారు, నేనేం చేస్తాను వీణ వాయిస్తానని చెప్పాను. సో డైరెక్టర్ గారు కూడా నా మీదగా అప్పటికే ఆయన పాపం విముఖంగానే ఏం వీణా ఎవరు వింటారు అనుకుని నా మీద గౌరవంతో సరేనండి మేడం తెచ్చుకోండి అన్నారు. ఓకే, అందరూ డాన్సులు చేశారు, అవి చేశారు ఇవి చేశారు, అప్పటికే సెట్ సౌండ్స్ తోటి దద్దరిల్లిపోయిన టైంలో నేను కూర్చున్నాను, వీణ పెట్టుకున్నాను. అప్పటికి ఇంకా నాకు మైక్స్ ఎలా సెట్ చేయాలి, ఈ ట్రాక్స్ ఏంటి, ఈ సౌండ్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్ల వాయిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది, అమ్మ ఇవిడు ఎప్పుడు ఆపేస్తున్నాను, కొంతమంది నా మీద ప్రేమతో కొంచెం ఇలా అనేవాళ్ళు, కొంతమంది వాళ్ళ మొహాలన్నీ నాకు అర్థం, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆపేశాను. అలాంటివి ఎన్ని ఫేస్ చేశాను నేనైతే. అసలు ఇంట్రెస్టే ఉండేది కదా ఎవరికి, వీణ అంటే ఎవరు వింటారు, వింటే కదా మనం వాయిస్తాము. అందువల్ల నేనే ఏదో డిప్లొమాలు చేసుకోవడము, ఇంట్లో వాయించుకోవడము, మా ఆయన దగ్గర వాయించుకోవడము, ఏదో ఇంట్లో ఎవరైనా వస్తున్నప్పుడు వాయించుకోవడం, ఇంతే. ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాయిస్తాము. పిల్లలు కూడా మీరు నమ్మరు, ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరినైనా పిలిచి వాయిస్తామంటే, చీ ఇది ముసలాలు వాయిస్తారు, నేను కీబోర్డ్ వాయిస్తాననేవాడు కూడా, గిటార్ వాయిస్తాననేవాడు, అయ్యయ్యో ఏంటిది అని. నో, మా హస్బెండ్ తోటి ఏంటండి ఇది, ఇన్నేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశాను, ఇంతేనా అంటే, అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, వీణ అనేది నా దృష్టిలో కూడా బాబాయ్ చాలా కష్టమైనది, ఆ ఫీలింగ్ పోగొట్టే, అంటే సింప్లిఫై చేయి, వాళ్ళకి అర్థం కానిది వాయిస్తే కదా వాళ్ళు భయపడతారు, వాళ్ళకి అర్థమైంది వాయించు అనేవారి కల్లా. అప్పుడు ఒక థాట్ వచ్చి సినిమా పాటలు అంటే ఇక్కడొకటి, నేనేం పెద్ద ఘనకార్యం ఏదో చేశానని కాదు, మన పూర్వీకులు అంటే మహానుభావులు చిట్టిబాబు గారు, కొనుక్కడ వైద్యనాథన్ గారు, మీరు చూసినట్లయితే వారు కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేశారు. అంటే మధ్య మధ్యలో కచేరీలు చేస్తూ మధ్యలో సినిమా పాటలు వాయించేవారు. సో ఇంకా వారు చేసిన ప్రయత్నాల వల్లే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇప్పుడు బతుకున్నాయని అనుకోవాలి. కరెక్ట్, అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు చేశారు, వాళ్ళని ఫాలో అవుతూ ఏదో చిన్నగా స్టూడెంట్ని కాబట్టి, ఇప్పుడు ట్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నా వీణని నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మేకప్ చేసి, మీరు ఇప్పుడు చూసినట్లయితే నా వీణ చాలా స్టైలిష్గా ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో కొంచెం సక్సెస్ అయ్యాను, సోషల్ మీడియా పుణ్యమాని. ఓకే, సో అంటే వరల్డ్ రికార్డ్ కూడా వచ్చినట్టుంది కదా, అంటే ఏ పాయింట్లో వచ్చింది, వ్యూవర్స్కి అర్థం అవ్వడానికి అడుగుతా. నాకు మబుషేక్ అని నాకు వీణలు తయారు చేస్తారు, ఆయన కూడా ఎట్లా అంటే నార్మల్ కదా వీణలు చేసేసామా మేళాలు చేసేసామా అనే టైప్ కాదు, ఆయన ఏదో సాధించాలి, సేమ్ నాకు తగ్గడ ఆయన కూడా. ఒకసారి ఒక చిన్న వీణ చేసి తీసుకొచ్చారు, అమ్మా ఇది షోకేస్లో పెట్టేది కాదు, నేను ఇది తయారు చేశాను మీరు వాయించవచ్చు అన్నారు. కానీ మీరు నమ్మరు, ఆ చిన్న వీణ మీద వాయించడం అనేది ఆ పెద్ద గొప్ప ఇంట్లో అనుకుంటారు జనాలు. ఎంత కష్టం అంటే సర్టెన్ వరకే మీకు వేలు వెళ్తుంది, తారాస్థాయికి వేలు వెళ్ళవు, అక్కడ పట్టనే పట్టవు వేళ్ళు, శృతులు చేయలేము. అలాంటిది దాని మీద వెస్ట్రన్ క్లాసికల్ సెమీ క్లాసికల్ హిందీ తెలుగు అలా కొన్ని ఐటమ్స్ మీద వీణ వాయించి నేను వరల్డ్ రికార్డ్ చేశాను. దాన్ని ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు దాని మీద? అమ్మో దానికి బాగానే చేశాను, అంటే ఎన్నాళ్ళు అంటే టైం పీరియడ్ తక్కువే కానీ హార్స్ ఎక్కువ, గంటలు ఎక్కువ అయ్యే, చేతులు ఇక్కడంతా కాయలు కాచిపోయి శృతులు చేస్తుంటే. ఆ ఫోటో ఒకళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు, ఆ వేళ్ళు ఉంటాయి ఇక్కడ అలా శృతి చేసినప్పుడు అవి తిరగక పిరడాలు చాలా కష్టమయ్యి, సో అవి చాలా దానికి కొంచెం కష్టపడ్డాను. ఒక వీడియో చూసాను మీద, నేను వేళ్ళు కూడా బాగా బ్లాక్గా అయిపోయి ఉన్న వీడియో ఒకటి చూసాను, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అలానే ఉంటాయి, ఇంకా కొంచెం. ఓ మై గాడ్. ఆబ్వియస్లీ మీకు ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే వేళ్ళు ఇలా అవుతాయి. ఓకే, మీ వారు ఏమనలేదా ఆ విషయం? ఈ విషయంలో పాపం ఆయన ఎక్కువగా అయిపోతే ఆయనకి ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రౌడ్, నన్ను చూస్తే అసలు మురిసిపోతారు. సో బాగా పెయిన్గా ఫీల్ అయినప్పుడు ఎందుకులే మమ్మీ ఇప్పుడు వద్దులే రేపు వాయించుకుందోలే అంటారు. ఆయనకు లోపల బాధ ఉంటుంది, ఆయన లోపల చెప్పలేరు బయటికి, రేపు వాయిద్దులే చాలే అంటారు. కానీ పాపం నేను విననుగా, మొండి గట్టాలకే మొండి గట్టాలి కాబట్టి చెప్పడం అనేసరి మధ్య. సో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం చెప్తారు ఇప్పటి వరకు? ఎక్స్పెరిమెంట్స్ అనేవి నా దృష్టిలో ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాను, ఏమో మిగిలిన వాళ్ళు చేశారో లేదో అనేది నాకు తెలీదు. నేను చేశాను అనుకునేవి ఏంటంటే, 2 వాయిసెస్ చేశాను. ఫస్ట్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది, అంటే 2015 వరకు నాకు వాట్సాప్ కూడా లేదు. ఓకే, అసలు ఫోన్ అనేది ఏంటంటే
మా ఆయనకి ఫోన్ చేయడానికి, నెక్స్ట్ డే షూట్ వేరే ఛానల్ నుంచి డైరెక్టర్ ఫోన్ చేయడానికి, ఈ రెండింటికే వాడతారు. నా పరిస్థితి కూడా అంతే. యూట్యూబ్ అంటే తెలియదని ఈ రోజు యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తా అనిపిస్తుంది నిజంగా. లిటరల్లీ 2015లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా మేనల్లుడు ఉంటాడు అనమాట, వాడికి నేను యాంకర్గా బాగా గొప్ప మా అత్తయ్య అని అంటారు. యుఎస్లో ఉంటాడు వాడు. ఒకరోజు నేను ఇదే డిస్కషన్లో ఉండి, ఇదే మూడ్ ఆఫ్లో ఉండే టైంలో, అంటే దేవుడు మనుషులు పంపిస్తాడంటారు కదా అట్లా, ఒక వీడియో పంపించాడు. ఆమె ఎవరిదో అసలు, అంటే లెర్నర్ ఆమె, ఆ ఏం వయసుంది కూడా నాకు అర్థం కావట్లేదు. అత్తయ్య నువ్వు అసలు ఈ సాంగ్ ఎలాగైనా ఇలాగ వాయించాలి అత్తయ్య, అది చూడు అన్నాడు. ఏం పాట రాయిదన్నా, ఏదో ఏఆర్ రెహమాన్ పాట పంపించాడు. అసలు మీరు నమ్మరు, దానికి దీనికి పోలికలు లేవు. నాకు తెలుసు నేను అంతకంటే బాగా వాయించగలను కాబట్టి, వాడికి తెలియదు నేను ఎలా వీణ వాయిస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఏంట్రా ఇది అసలు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి అదే తేడా. అదే తేడా. లేదా ఎంత బాగా వాయించింది, సరే నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుంటే అయిపోయేది, ఆమెలాగా వాయించమనడం అనేది ఎందుకు హట్ అయిపోయాను అప్పుడు. వాడి ఐక్యూ లెవెల్ అంతే అంతే అంతే. సో వాడితో ఒక హాఫ్ అన్ అవర్ ఫైటింగ్ చేసేసి, సారీ అత్తయ్య బాగా హట్ అయినట్టున్నావు, అది నన్ను ఎక్కువ ఫీల్ అవ్వకని చెప్పి ఫోన్ పెట్టేసి, శ్రావణ మాసం అనుకుంటా మంచి పేరెంటానికి వెళ్ళొచ్చాను, మంచిగా రెడీ అయ్యా, వీడికి చూపించాలి నేను ఏంటో అని వాడి మీద కచ్చతోటి. అదే టూ వాయిసెస్, అదే దళపతి సాంగ్ ఉంటుంది కదా సింగారాల పైరులో, ఎస్పి సార్ ఇంకా జయస్దాస్ సార్, దాన్ని టూ స్ట్రింగ్స్ మీద టూ వాయిసెస్ వచ్చేలాగా జస్ట్ సెల్ ఫోన్లోనే రికార్డ్ చేసి, అది పోస్ట్ చేయడం కూడా రాదు నాకు, మళ్ళీ ఇంట్లో ఎవరో పోస్ట్ చేశారు, ఫేస్బుక్లో పోస్ట్ చేసేసి ఇంట్లో పని చేసుకుంటున్నాను. మీరు నంబరు 15 మినిట్స్లో ఏమో 3000 వ్యూస్. 2015లో 3000 వ్యూస్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి. మా వాళ్ళు షాక్, హాఫ్ డేలో 3 లాక్స్ వ్యూస్. సో ఓహో ఇదేదో బాగుంది. సో అప్పుడు అనిపించింది నాకు, ఓకే అంటే మనం రీచ్ అవ్వడానికి ఇది ఒక, నా వీణని ప్రమోట్ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఇదేదో బాగుంది అని చెప్పి చంద్రముఖి సాంగ్ పెట్టాను. ఓకే. ఆ తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు నాతో, ఏంటి మీరు ఎప్పుడు క్లాసికల్సే వాయిస్తారా వీణ మీద, మీరు ఇలాంటి ఫాస్ట్ బీట్లు తీన్ మార్లు వాయించలేరా ఎప్పుడు వేనా అని. మళ్ళీ ఛాలెంజ్, ఎందుకు వాయించలేము వాయిస్తాం అని చెప్పి పెద్ద పులి సాంగ్. అయ్యో అది వైరల్ అంటే వైరల్. ఒకళ్ళు అంటే ఒక 5% పీపుల్ అపోజ్ చేసినా పట్టించుకోను, ఎందుకంటే ఒక గోల్ మీద ముందుకెళ్తున్నప్పుడు ముళ్ళు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు మేబీ నా ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు ఏంటి అనేది. సో అదేం పట్టించుకోలేదు నేను. ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే, మ్యాక్స్ నా ఇంటెన్షన్ అర్థమైన ప్రతి ఒక్కళ్ళు, సీనియర్ సిటిజన్ ఇంక్లూడింగ్, వాళ్ళు ఎక్కువ తెలుసా ఎంత బ్లెస్ చేస్తారంటే, ఏ సాంగ్ వాయించినా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే, అంటే మా హస్బెండ్ చెప్తారు కాలంతో పాటు ముందుకెళ్ళాలి లేదంటే వెనకబడిపోతాం. సో అలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే వాయించాలి, వాళ్ళ పాటలే వాయించాలి. సో అలా ఇప్పుడేమనిపిస్తుంది, స్టార్టింగ్ డేస్ అప్పుడు ఎవరు వినని స్టేజ్ నుంచి ఈరోజు ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ కానీ, వ్యూవర్షిప్ కానీ, లేకపోతే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ, మీరు ఇలా ఇలా పెట్టగానే అలా వ్యూస్ పెరిగిపోయి ఈ స్టేజ్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది? అసలు నిజంగా ఇది నమ్మట్లేదు నేను, ఏదో డ్రీమ్ లాగే ఉంది. కానీ సోషల్ మీడియా ఎంత ప్లస్ చేసింది, మీరు నమ్మరు, వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, నార్త్ వాళ్ళకి వీణ అంటే తెలియదు అసలు, యాక్చువల్గా చెప్పాలంటే విద్వాంసులు ఒకళ్ళు ఇద్దరు తెలిసిన. ఇప్పుడు నాకు ఎక్కువ షోస్ నార్త్లోనే ఉంటాయి, అంటే నార్త్ వాళ్ళు పిలిచి నా చేత షోస్ చేయించుకుంటారు. బెంగాలీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు, ఎక్కడెక్కడి నుంచో ఫాలోవర్స్. ఒక రకంగా చాలా హ్యాపీగా, అంటే ఇంత తక్కువ స్పాన్ అంటే ఒక 3 ఇయర్స్లో ఇంత కవర్ చేశాం కదా చాలు, నా వీణ ఇంత పాపులర్ అయింది, వీణ అంటే తెలుస్తుంది ఇప్పుడు అందరికీ, పాత ఇన్స్ట్రుమెంట్ లాగా ఎవరు చూడట్లేదు, ట్రెండీ అయింది, చాలామంది ఇప్పుడు మబుషేక్ అని చెప్పాను చూడండి, ఆయన 4 ఇయర్స్ బ్యాక్ పాపం తన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ చాలా తక్కువ, ఇప్పుడు ఆయన కారు కొనడానికి రెడీ అయ్యారు. చాలా అది నేను కూడా అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను, బికాస్ ఎంతమందో వీణలు కొనుక్కుంటున్నారు, నేర్చుకుంటున్నారు. సో ఫీలింగ్ ప్రౌడ్. కానీ ఎంత మంచి పని చేసినా, ఎంత ఎదిగినా, మన వెనకాతలు మనల్ని గుచ్చేవాళ్ళు, పొడిచేవాళ్ళు చాలామంది ఉంటూనే ఉంటారు. అవును, చాలా పెద్ద అయిపోయింది వీణావాణి లేదా శ్రీవాణి లేదు అని అంటే తన అందంతో కొట్టుకొచ్చేస్తుంది, లేదా టాలెంట్ ఏమీ లేదు, నాకన్నా ఎక్కువ టాలెంట్, ఇలాంటివి చాలా వచ్చే ఉంటారు అనుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇక్కడ నేనేం చెప్తానంటే, మీరు చెప్పింది కరెక్ట్, అందంగా ఉన్నారు అది ఇదని కామెంట్స్ వస్తాయి. అది ఎప్పుడు వచ్చాయంటే, యాంకరింగ్ చేసినప్పుడు రాలేదే, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయంటే, ఫస్ట్ ఆర్ట్ నా వీణను చూసి
పెద్దవాళ్ళైనా ఎవరైనా అమ్మాయి ఎంత బాగా వాయిస్తుంది, పద్ధతిగా ఉంది, నెక్స్ట్ డే ఇలాగే వస్తుంది, చక్కగా ఉంది కదా. డెఫినెట్గా ఒక కొటేషన్ చెప్పనా, విద్య వల్ల అందం పెరుగుతుంది కానీ అందం వల్ల విద్య పెరగదు. ట్రూ. సో ఎగ్జాక్ట్లీ ఇంతకు ముందు మీరు అనుకున్నట్లుగా అనుకోవచ్చు చాలా మంది, ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర విద్య. ఇప్పుడు అందం దాంతో ఎంత కొట్టుకొస్తాం. ఇప్పుడు నేను ఇప్పుడు అందంతో చేస్తుంటే మా హాయితే రెండుసార్లు చూస్తారు, మూడుసార్లు చూస్తారు, నాలుగోసారి ఎంతకన్నా చూస్తారు, చూడరు. టాలెంట్ లేకపోతే చూడరు కదా. విద్య ఉంటేనే చూస్తారు. నా హార్స్ టుగెదర్స్ గంటలు గంటలు పిచ్చిదానిలా కూర్చుని సాధన చేసి దేవుడికి కూడా జాలేసి ఉంటుంది. సో మేబీ ఈరోజు బ్లెస్డ్ అంతే. స్టార్టింగ్ డేస్ నుంచి ఈరోజు వరకు చాలా మైల్స్ మీరు ఒక మాటలో చెప్పాలంటే అచీవ్ చేశారు. ఏమనిపిస్తుంది లైఫ్, ఇంకా ఏం కావాలనిపిస్తాను, ఎప్పుడు అంటే ఇంకా ఏం కావాలి అనేవి ఎప్పుడు ఆలోచించనండి. ఎందుకంటే తెలియదు లైఫ్ ఎలా పోతుందో మనకి తెలియదు కదా. ఏం ఆలోచించను, ఈరోజు ఏం చేయాలి, నెక్స్ట్ రేపు ఎలాంటి సాంగ్స్ పెట్టాలి, షోస్ దానికోసం కాన్సన్ట్రేట్ చేస్తాను. గోల్స్ అంటూ ఏం పెట్టుకోను, ఒక్కటే ఒక్క గోల్, నా వీణ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. వీణ చచ్చిపోకూడదు, వీణని కాదు మన క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నా సరే మన వారసత్వం కదా. మనం ఎప్పటి నుంచి వచ్చేయండి అవన్నీ. చాలామంది సింపుల్గా ఓకల్ అనేస్తారు, ఎందుకంటే కష్టం ఉండదు కదా, వినేసి పాడేసేయచ్చు. సో ఇన్స్ట్రుమెంట్స్ చచ్చిపోతున్నాయి. మ్యూజిక్ కాలేజెస్లో చూస్తే మీరు అసలు చూడలేరు, అసలు అవి తుప్పు పట్టేసి బూజు పట్టేసి తీగలు తెగిపోయి వాయించేవాళ్ళు లేక అవి చూడలేము అసలు మనం కొన్ని కొన్ని మ్యూజిక్ కాలేజెస్లో అయితే. సో అలాంటి స్టేజ్ ఉండకూడదు ఇన్స్ట్రుమెంట్స్కి. అవి మన మన అసెట్స్ అని తెలుసుకోవాలి జనాలు. సో నేర్చుకోవాలి, అది ఒక్కటే గోల్ అంతే, దానికోసమే పరిగెడుతున్నాను అంతే. నేనేదో అచీవ్ చేసేయాలి, అది చేసేయాలి ఏం లేదు. సో అందుకే ప్రిఫరెన్స్ ఉన్న దగ్గర మాత్రమే షోస్ చేస్తాను. నా వీణకి ప్రిఫరెన్స్ ఉండాలి, వీణని ఇష్టపడే వాళ్ళ దగ్గరే షోస్ చేస్తాను, అదొక్కటే గోల్ పెట్టుకున్నాను. ఎవరింట్లో అయినా నేర్చుకునే వాళ్ళైనా ఆర్టిస్ట్లు అయినా సరే ఒకటి లేదా రెండు వీణలు ఉంటాయి. మీ దగ్గర ఏంటంటే ఎన్ని వీణలు ఉన్నాయి, ఏంటి వీటి స్పెషాలిటీస్ ఏంటి అసలు? ఒక్కొక్క వీణకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది, ఇవన్నీ నా బేబీసే. మీరు నమ్మరు, ఈ వీణలో ఏదైనా ఒకటి ఇక్కడ ప్లేస్ లేదు కదా, వేరే ఇంట్లో పెడదాం అనుకుంటే కూడా అమ్మో ఏడుస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఒకటి నా పాప కోసం కొన్నవి, రెండు మిగిలినవన్నీ అప్డేటెడ్ వర్షన్స్ సౌండ్స్ కోసం. నేను సౌండ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను, కొంచెం సౌండ్కి క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇవన్నీ ఇప్పుడు నాకు స్టేజ్ షోస్కి పనికిరావు సార్, అంటే మనం బేసిక్ వీణాలి ఇవన్నీ. ఓకే. సో నెక్స్ట్ చెప్పానుగా, నెక్స్ట్ జనరేషన్ కోసం నేను ఒక స్టైలిష్ వీణలు, నా స్టైలిష్ వీణలతో ఇప్పుడు మాత్రమే చేస్తున్నాను. బట్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది నా సెకండ్ క్లాస్లో వీణ. ఓకే. అది నా ఫ్రెండ్. వీటిని అప్డేట్ చేయడానికి ఏమి ఉండదు? ఏ ఉండదు, పికప్ పెట్టుకుని వాయించవచ్చు. అవి నేను రికార్డింగ్స్కి వాయిస్తాను, మూవీస్లో వాయించేటప్పుడు ఈ వీణలే మాత్రమే యూజ్ చేస్తాను. ఈ టోనే బాగుంటుంది. ఓకే. స్టేజ్ షోస్కి నా స్పెషల్ వీణలు, మధుర వీణలు వాడతాను. ఓకే. సో అట్లా. ఇప్పటివరకు ఎన్ని మూవీస్కి మీరు వర్క్ చేశారు? పెద్దగా పెద్ద పెద్ద ఒక చాలా నెంబర్స్ చేయలేదు. కిరవాణి గారికి, పెద్ద సినిమాకి కిరవాణి గారికి, అంటే ఓం నమో వెంకటేశాయ, మహాన్ భావుడు, తమన్ గారికి, తమన్ గారికి ఇంకేవో కూడా చేశాను. అంటే వాయించేసి వచ్చేస్తాం కదా, సో ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది తెలియదు. తెలీదు. సాయి కార్తిక్ గారికి, ఆర్పి పట్నాయక్ గారికి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చేయట్లేదండి, ఎందుకంటే మోర్ టైం అంతా నేను షోస్కే, ఎందుకంటే నాకు షోస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, షోస్ కూడా చాలా ఉన్నాయి. అలానే కదా ఆరు నెలల నుంచి పోస్ట్పోన్ చేశారు. యు వాస్ సో బిజీ. ఆరు నెలల నుంచి అడుగుతుంటే ఎప్పటికీ అవద్దే తెలిసింది, అమ్మాయి మెసేజ్ వచ్చింది ఈరోజు అనుకున్నాను. ఎన్నిసార్లు అడిగాను అవునా కాదా? అవును, రామోజీరావు గారి మనోరాలకి వెళ్ళి మీరు అక్కడ షో ఇచ్చారని చెప్పాను విన్నాను. రామోజీరావు గారి మనోరాలు నా వీణంటే ఇష్టం అంట. ఓకే. కాళేశ్వరరావు గారు ఫోన్ చేశారనమాట, బాపినీడి గారిని ఇలా అడిగిందంట మా అమ్మాయి. బాపినీడి గారు అసలు నన్ను గుర్తుపట్టలేదంట మన యాంకర్ అంటే. ఓకే. కాళేశ్వరరావు గారు చెప్పారంట మన యాంకర్ కదండి జీవనజ్యోతికి చేశారంట, ఓ అమ్మాయేనా అని బాపినీడి గారు షాక్ అయ్యారంట. ఓకే. సో అయ్యో తప్పకుండా వాయిస్తానండి. ఈటీవీ అంటే నాకు ఎందుకో నా ఫ్యామిలీ లైక్ చాలా, వాళ్ళు నాకు అలాగే మర్యాద ఇచ్చారు అన్నేళ్ళు, ఎంత రెస్పెక్ట్ అంటే అసలు తెలుసుగా మనకి. సమస్య లేదు అసలు. బాపినీడి గారు దగ్గర నేను ఆయనతో నాకు పరిచయం ఒకటి అంటే ఫిలిం సిటీలో నేను వర్క్ చేశాను ఒక 3.5 ఇయర్స్. సితార హోటల్ ఉంది కదా, సితార హోటల్లో యాజ్ అ హెల్త్ క్లబ్ ఇన్ఛార్జ్గా వర్క్ చేశాను 3.5 ఇయర్స్. అంటే స్పోర్ట్స్ మెన్స్ కోటాలో నాకు అప్పుడు వచ్చింది అనమాట. డిగ్రీ చదువుతూ అక్కడ జాబ్ చేశాను. ఓకే. ఆయన దగ్గర అప్పుడు రామోజీరావు గారు ఆ హెల్త్ క్లబ్ కన్స్ట్రక్షన్ అప్పుడు వీళ్ళందరూ వచ్చి చూసి పెడుతూ ఉండేవారు.
సో ఐ వాజ్ ద ఇన్ఛార్జ్ ఫర్ దట్ యాక్చువల్లీ. నైస్ 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 నైస్. చాలా మంది హీరోలు హీరోయిన్లకి ఫిజికల్ ట్రైనింగ్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. అలా పడుతుంది. హే దే ఆర్ సచ్ ఏ వెరీ నైస్ పీపుల్ యాక్చువల్లీ. ఎలా నడిచింది మీకు, ఎలా అనిపించింది ఆ షో నడుస్తుంటే? రామోజీరావు గారు వాళ్ళ మనవరాల పెళ్లిలో వాళ్ళంతా ప్రయారిటీ ఇచ్చి, సెట్ వేసి అంత ప్రిఫరెన్స్ ఇచ్చి కిరణ్ గారు వచ్చి అసలు వారు అప్రిషియేట్ చేస్తుంటే నాకైతే అసలు ఎంత బాగా అప్రిషియేట్ చేశారో అసలు బాగా అనిపించింది. అసలు ఒక మంచి స్వీట్ మెమరీ అది. నిజం. ఏమాయించారు వాళ్ళ పెళ్ళి అని? 1.5 అవర్ కచేరీ అది మొత్తం షో. 1.5 అవర్ షో చేశాను. అన్నీ వాయిస్తాను. నా షోలో ఎలా ఉంటుందంటే క్లాసికల్, సెమీ క్లాసికల్, వెస్ట్రన్, హిందీ, తెలుగు, తమిళ్ అయితే తమిళ్, ఇప్పుడు తమిళనాడులో వాయించినప్పుడు తమిళ్ సాంగ్స్ అన్నీ ఒక, అంటే అన్ని షోకి వచ్చిన అన్ని ఏజ్ పీపుల్కి తగ్గట్టుగా అన్నీ వాయిస్తాను అనమాట. ఒక స్పెషల్గా డిజైన్ చేసుకుంటాను నా షోని. ఓకే. కానీ మధ్యలో విన్నాను మీ షోస్ చేయడం లేదు అని చెప్పాను. షోస్ చేయడం లేదు కాదు, 2 ఇయర్స్ బ్యాక్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే, నేను కొన్ని చూశాను కాబట్టి అది ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది. అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో, అంటే మ్యారేజెస్లో ఎలా ఉంటుందంటే, ఒక షో ఇక్కడ ఏదో ఆర్కెస్ట్రా ఏదో పెడతారు, వాళ్ళని అసలు చూసే సందర్భాలు కూడా ఉండవు. ఎవరి హడావిళ్ళల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు అద్భుతంగా పాడుతూ ఉంటారు. అమ్మో ఇలాగే ఉంటాయి మ్యారేజెస్ అనుకుని చాలా రోజులు ఎన్ని రిఫ్యూజ్ చేసేసానో. నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మ్యారేజెస్కి వాటికి వాయించనండి, ఎందుకంటే అక్కడ ఇంపార్టెన్స్ ఉండదు అని. మేబీ సోషల్ మీడియా పుణ్యమని అది చూసి నన్ను అప్రోచ్ అవుతున్నారా ఏనా తెలియదు, కానీ ఇప్పుడు మీరు నమ్మరు. దాని తర్వాత అంటే 1 ఇయర్ బ్యాక్, 1 ఇయర్ కూడా కాదు ఏమో, అప్పుడు ఒక కాల్ వచ్చింది ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి, అమ్మ మా ఇంట్లో అందరూ నీకు నీవేనంటే చచ్చేలా ఇష్టపడతాము, మేము మీ షో చూడాలి అని అంటే మేము అంటే వేరే ఒక ఇది తీసుకుని మీ ఆర్గనైజ్ చేయలేము, మీ షో చూడాలి అని అంటే మా ఫ్యామిలీలోనే మేము వాయింపించుకోవాలి, ఒకసారి రండి వాయించండి, మీకేమైనా ఇన్కన్వీనియంట్గా అనిపిస్తే నన్ను అడగండి. ఎందుకో మాటలు బాగా ఇంప్రెసివ్గా అనిపించాయి. మీరు నమ్మరు, పెళ్లి కార్డులో ఫస్ట్ పేజ్లో నాది ఇంటర్వ్యూ, అది నా షో అని. అది కూడా ఎలాగా, ఏదో జోల పాటలాగా ఉండే వీణ కచేరి అండ్ సంథింగ్ ఏదో తమిళ్, సో అలా పెట్టి ఫస్ట్ పేజ్లో నాది, నెక్స్ట్ పెళ్లి కార్డు వాళ్ళది. నా కోసం సెట్, సౌండ్ సిస్టమ్స్ కూడా ఎలా తెప్పిస్తారు తెలుసా, ఇళయరాజా గారు వాళ్ళందరికీ వాడే సౌండ్ సిస్టమ్స్, ఇంజనీర్ ఎవరు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఇంజనీర్, అంటే సౌండ్ కూడా తేడా రాకూడదని అంత ఇంపార్టెన్స్లు ఇచ్చి చుట్టూ మొత్తం ఇంకా చైర్లన్నీ నా వైపు తిరిగిపోయి ఉంటున్నాయి. ఎంత బాగా అనిపిస్తున్నాయో నాకు అనిపించింది అప్పుడు, ఏంటి ఇలా ఇంత బ్లెస్డ్ నేనని. ఇప్పటి వరకు చేస్తున్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ అదే ఇంపార్టెన్స్లు. సో బాగా అనిపిస్తుంది. సో అలా ఇంపార్టెన్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. నో డౌట్. రీసెంట్గా అయితే చెన్నైలో ఓన్లీ 100 మెంబర్స్ హోమ్ కాన్సర్ట్, అది నా కోసమే పెట్టుకొని నా కచేరీ పెట్టుకున్నారు. ఎంత బాగా అనిపించిందో సీరియస్లీ, అసలు బాగా అనిపించింది. ఈ వీణలకు సంబంధించి అంటే సర్వీస్ అవి ఎలా ఉంటుంది యాక్చువల్లీ? ఇప్పుడు ఈ వీణ ఉంది, వీటికి సర్వీస్ చేయడం లేదంటే ఇది పాడైపోతుందేమో అని ఎలా దానికి సంబంధించి? అది కొంచెం ఇప్పుడు నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తుంటే మొన్న నా వీణ కూడా అదే డ్యామేజ్ అయింది. వాళ్ళు ఫ్లైట్లలో కొంచెం ఎత్తేస్తారు అవి, మాభూషేక్ అని చెప్పాను కదా ఆయనే మాటి మాటికి వస్తారు. ఇది మేళం, ఇది ఎక్కువ దీనికే రిపేర్ అవుతుంది. ఇది వ్యాక్స్, ఓకే, ఎక్కువ దీనికే రిపేర్ వస్తుంది అంతే. ఆల్మోస్ట్ దీన్నే బాగా వాయించేస్తే 2 ఇయర్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి మేళం చేయించుకుంటే సరిపోతుంది. ఎంత అవుతుంది చేయించడానికి? 3,000 అంతే, అంత కాస్ట్లీ ఏముండవు. ఓకే అంతే. ఓకే, అది ఒకటేనా దాంట్లో ఎక్కువ పోయేది, లేకపోతే ఇంకేమన్నా? ఇంకేముండవు. అంటే డెలికేట్ ఇన్స్ట్రుమెంట్, డెలికేట్ మనం హ్యాండిల్, అంటే చక్కగా హ్యాండిల్ విత్ కేర్ అన్నట్టుగా చక్కగా హ్యాండిల్ చేసుకుంటే మ్యాక్స్, అది తప్ప ఇంకేమి రావు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీణలు పెట్టుకోవాలి కదా అని షో కేసుల్లో పెట్టినట్టు పెట్టి పిల్లలాటి తిరిగి తిరిగి కింద పడేస్తే ఈ కుండ విరిగిపోతుంది. ఆల్మోస్ట్ ప్రతి పాత వీణలకి ఇదే డ్యామేజ్, ఈ కుండ ఇక్కడ విరిగిపోతుంది, ఈ కుండ, అది ఒక్క డ్యామేజ్ అవుతుంది మెయిన్. ఓకే, మీరు మాత్రం బాగానే పెట్టారు చాలా జాగ్రత్తగా. ఆబ్వియస్లీ మా ఇంట్లో ఎలా చంటి పిల్లలు చూసినట్టు చూస్తారు. అందులో నేను కొన్ని విషయాల్లో వెరీ స్ట్రిక్ట్, సిస్టమేటిక్, నన్ను ప్రిన్సిపాల్ అంటారు ఇంట్లో. ఆబ్వియస్లీ అంటే ఉండాలి, లేకపోతే నడవదు. నేను సిస్టమేటిక్గా ఉంటాను, మీకు తెలుసు, టైం టు టైం చేసేయాలి పనులు, ఏ పని ఎప్పుడు చేయాలి అప్పుడు చేసేయాలి, వర్క్ అనుకుంటే చేసేయాలి. ఇవన్నీ ఇంట్లో ఎవరైనా సరే అలా లేజీగా ఉంటే తెగ తిట్టేస్తాను. సో నన్ను ప్రిన్సిపాల్ అంటారు, అంటే అన్నారు నో ప్రాబ్లం అంటే అనుకోని అని చెప్పేస్తాను. స్టార్టింగ్ మీరు అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు, వేణుస్వామి గారు ఏం చేస్తూ ఉండేవారు అప్పట్లో?
అప్పట్లో కూడా అంటే మా వంశం నుంచి మేము అయ్యగారు అంటే మా మామయ్య గారు ఫస్ట్ యాదగిరిగుట్ట పెద్ద పూజారిగా చేసేవారు. తర్వాత నాచారం నరసింహస్వామి టెంపుల్లో పెద్ద పూజారి. మా హస్బెండ్, మా బావగారులు, మా వాళ్ళ మేనమామలందరూ భద్రాచలంలో పెద్ద అయ్యగారులు అందరూ ఇదే ప్రొఫెషన్. రైట్ రైట్. సో మా మామయ్య గారు కూడా జ్యోతిష్యం, అక్కడి నుంచి వచ్చిన వారసత్వమే. అప్పుడు ఇంకా చిన్నపిల్లవాడు కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు. సో వయసుతో పాటు విద్య కూడా పెరుగుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆయన కూడా వేణుస్వామి సడన్గా పుట్టుకొచ్చేసాడని చాలామంది అనుకుంటారు. కాదు, ఆయన ఎప్పటి నుంచే ఉన్నారు. అంటే జనరల్గా ఇంట్లో ఈ పూజలు లేదంటే జాతకాలు ఎక్కువ మడి ఆచారం ఎక్కువ ఉంటుంది అని చెప్పని అనుకుంటూ ఉంటారు. నిజమేనా? మీరు దానికై యాప్ట్ అయ్యారా? మా హస్బెండ్ ఏం చెప్తారంటే దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం వెళ్ళాలి అంటారు. ఆయన ఎకో ఫ్రెండ్లీ. సో ఇది బాగుంది వర్డ్, న్యూ వర్డ్. ఇప్పుడు మడిచార్లు కట్టేసుకుని తడి బట్టలు కట్టేసి మడి ఆచారాలు అంటే ఈ అపార్ట్మెంట్స్లో ఇక్కడ కుదరదు. ఆబ్వియస్లీ మన మనసులో ఉండాలి భక్తి అనేది. నేను పూజలు చేస్తాను, సో నా స్టైల్లో నేను చేస్తాను. సో అంతే, అంత అంత మడిలు ఆచారాలు అనేసి ఇంట్లో మేడ్స్ని వాళ్ళని దూరం దూరం వాళ్ళే అస్సలు అన్నాను. సో అందరు ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు, అస్సలు అలాంటివి లేవు. ఓకే, అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు జాతకం అది చూపించుకున్నారా? మరి అడిగారా మీరు అన్ని చూపించుకునే? అప్పుడు నేను ఏం అడగలేదు. ఇప్పుడు అడిగారా? ఇప్పుడు అంటే అప్పుడు అదే అంటారు, అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇంపార్టెంట్, ఈ జాతకాలు అవన్నీ చూపించుకున్నారో లేదో తెలియదు. తర్వాత చూపించినట్లున్నారు, బాగా కలిసాయి అని. మా ఇంట్లో అందరూ జ్యోతిష్యులే కదా, మా మామ, మా బావగారులు అందరూ కూడా ఉంటారు కాబట్టి చూసి చెప్పినట్టున్నారు తర్వాత కలిసింది అని. మీకుందా నమ్మకం జ్యోతిష్యం మీద? డెఫినెట్గా ఉందండి. ఎందుకంటే అఫ్కోర్స్ ఇగో అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు. ప్రాక్టికల్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఇది కాంట్రవర్సీ చేసేవాళ్ళు చేస్తారు, నమ్మేవాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. 2014లో సైనస్ సర్జరీ చేసుకుని నేను యాంకరింగ్ అంతా ఆపేసి ఇప్పుడు అప్పుడు ఇంకా మా హస్బెండ్కి ఇంకా నాకేమన్నా అయితే అపురూపం కదా, ఏ వద్దొద్దు చాలు చాలు ఇంకా డస్ట్ వచ్చేస్తుంది వెళ్ళొద్దు అన్నారు. 1 ఇయర్ ఇంట్లో ఉండి ఆబ్వియస్లీ అంత వర్క్ చేసి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అని అంటే చాలా కష్టం కదా. మాటి మాటికి ఏంటి ఇలా, నేను ఇంకింతేనా, ఇంకేం చేయలేనా అంటే, నువ్వు వీణనే బాగా ప్రాక్టీస్ చేయి, 2016 తర్వాత వీణ పేరు చెప్తే నువ్వు గుర్తొస్తావు అన్నారు. అప్పుడు ఎలా తిట్టానంటే ఆయన్ని, ఏమండే మీరు మీ జాతకాలు అంతమంది విద్వాంసుల్లోనంట పేరు చెప్తానంట నా పేరు గుర్తొస్తుందట అని చెప్పి. చాలామంది అంటే స్టార్ మహిళ శ్రీధర్ రెడ్డి ఉంటారు, సిద్ధు, నన్ను అక్క అంటారు, బావ అంటారు. సిద్ధుకి ఫోన్ చేసి, సిద్ధు మీ బావ ఇలా చెప్పారు అని అంటే, ఏమో అక్క సూపర్ స్టార్ అయిపోతావేమో, బావ చెప్పింది తిరగవ్వదు, బావగారు చెప్పింది ఏమో అని. నేను టీవీలో కూడా కొంతమందికి చెప్పాను, ఏ ఇలా అంటున్నారు అని. ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేదాన్ని కొంతమందితో. అయిపోయిన తర్వాత కట్ చేసి చూస్తే అప్పుడు ఒక మాట అన్నారు, జరిగితే ఏం చేస్తావన్నారు. అది చెప్పను మీకు తర్వాత సీక్రెట్గా చెప్తానే. సో బెట్టు కూడా కట్టాను. సో తీరా కట్ చేసి చూస్తే మరి ఇప్పుడు జరిగినట్టే కదా, దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా. అందుకే వాళ్ళ పేర్లు చెప్పాను. ఎందుకంటే ట్రాష్ అనేవాళ్ళు, అవనేవాళ్ళు, ఇవనేవాళ్ళు మస్తు మంది ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ప్రాక్టికల్గా నేనే ఎక్స్పీరియన్స్ కదా. ఈ సంవత్సరం ఏ రోజు సూర్యగ్రహణం వస్తుంది, ఏ రోజు చంద్రగ్రహణం వస్తుంది, ఈ సంవత్సరమే చెప్తున్నారు కదా, చెప్తున్నారు. అది జరుగుతుంది కదా సైంటిఫిక్గా. అది ఆ డేట్ని గెస్ చేయగలిగిన మన సంప్రదాయం సైన్స్కి సమానంగా కాదని ఎలా అనుకుంటాం. గ్రహాలు ఉన్నాయి, గ్రహాలు స్థితిగతులు మారుతున్నాయి, అది కూడా ఫస్ట్ మన వాళ్ళే సైన్స్ చెప్పలే. అదే అంటున్నాను. సో ఏంటంటే ఒకటి రెండు ఫెయిల్ అవ్వచ్చు, అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అందుకనే నేనైతే మన శాస్త్రాలని నమ్ముతాను, మన విశ్వాసాలని నమ్ముతాను, మన సంప్రదాయాలని నమ్ముతాను, మన హిందూ మతాన్ని నమ్ముతాను. నేను ప్యూర్ హిందూ. సో నైస్. మరి మీ వారి విషయంలో వచ్చిన ఈ ఛానల్స్ కాంట్రవర్సీ కింద కామెంట్స్ చూస్తే మీకేమనిపిస్తూ ఉంటుంది? నేనేం పట్టించుకోనండి, అంతేనా? ఎందుకంటే వన్ డేలో సెలబ్రిటీస్ అయిపోయిన వాళ్ళం కాదు మేము. ఎంత కష్టపడ్డాము, ఎక్కడి నుంచి లైఫ్ స్టార్ట్ చేసాము అనేది మాతో ట్రావెల్ చేసిన వాళ్ళు మీడియాలో అయితే ఏమి, సినీ ఫీల్డ్లో అయితే ఏంటి చాలామంది ఉన్నారు. ఇవాళ నిన్న కాదు, మా హస్బెండ్ బుడ్డోడుగా ఉన్నప్పటి నుంచి ఆ పద్మాలయ స్టూడియోల్లో ఉండి వాళ్ళందరికీ ముహూర్తాలు పెట్టి వాళ్ళందరికీ పూజలు చేసి అప్పటి నుంచి ఉన్నాం. ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసి ఓవర్ నైట్గా అయిపోయిన వాళ్ళం కాదు. ఇవాళ రేపు ఏమైపోయిందంటే కామెంట్లు అనేవి కామన్ అయిపోయాయి. సో ఆ కామెంట్లు చదువుకుంటూ ఆ డిప్రెషన్లోకి పోయి సాధించాల్సిందన్నీ ఆపేసి ఏం ఉపయోగం? మనం ఏం సాధించాలో సాధించాలి, ప్రూవ్ చేయాలి. ఫస్ట్ అందరూ తిడతారు, ప్రూవ్ అయిన తర్వాత బళ అంటారు. ట్రూ.
తిట్టినప్పుడు కామ్గా ఊరుకుని అది ప్రూవ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మా హస్బెండ్ అదే చెప్తారు. పర్ఫెక్ట్ అంతే. అసలు ఒక్క రెండేళ్ళు, 1 ఇయర్ మా హస్బెండ్ నదే అంటాను. ఆయన జాతకాలు చెప్పేటప్పుడు కామెడీగానే ఉంటుంది జరిగినప్పుడు. అవును. సో మా హస్బెండ్ అనే కాదు, ఏ జ్యోతిష్కుడైనా, ఒక విషయం ఉన్న జ్యోతిష్కుడు చెప్పినప్పుడు కింద తిట్టేవాళ్ళు తిడతారు, తిట్టనీయండి. జరిగినప్పుడు ఒక్కళ్ళు మాట్లాడరు మళ్ళీ. పాప వాళ్ళకి ఏమైనా దండేసి సన్మానం చేయొచ్చు కదా, చేయరు. ఎక్కడైనా ఒకటి జరగకపోతే ఇంకా లాగడాలు. అఫ్కోర్స్ ఇది మనకి రిలేటెడ్ టాపిక్ కాదు, కానీ మన సంప్రదాయాలు కదా, ట్రూ, ఇది మన సంస్కృతి కదా, ట్రూ. మన సంస్కృతిని మనమే తవ్వుకుని మనమే గొయ్యి తీసి కప్పెట్టేస్తే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి వాళ్ళు వేదాలు శాస్త్రాలు జ్యోతిష్యాలు నేర్చుకుంటుంటే మన శాస్త్రాలని మనమే తొక్కేసుకుంటున్నాం. సో ఎందుకో బాధ అనిపిస్తుంది. సరే ఇది మనకి రిలేటెడ్ కాదు. ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారు డేలో జనరల్గా? ఎప్పుడు చేయరు అని అడగండి. 24 గంటలు అంటే ఒకటి నిద్ర, 2 ప్రాక్టీస్, 2 ఉంటాయి నా లైఫ్లో ఈ మధ్య. ఓకే, ఒకటి చేయను పెట్టను. మీ కెరియర్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు బాగా నచ్చి ఇది ఖచ్చితంగా నేను ఎంట్రీ చేస్తే ఇది ఖచ్చితంగా వాయించాలి అనుకున్నది ఒక్కటి, అది కూడా ఒక చిన్న లైన్ వాయిస్తే చాలు. డెఫినెట్గా డెఫినెట్గా చాలా ఉన్నాయి, సెలెక్ట్ చేసుకోవడం కష్టం. వాయిస్తే స్టార్టింగ్ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత పెళ్ళి సంతానం ఆ తర్వాత మదర్ వైఫ్ మదరు ఇప్పుడేమో ఈ సెలబ్రిటీ స్టేటస్ ఏమనిపిస్తుంది లైఫ్ ఇంత చేసిన తర్వాత? అమ్మ బాబాయ్ మీరు నమ్మరు, వెనక్కి తిరిగి చూసుకుంటే బాబోయ్ ఇప్పుడు 1/2 ఏజ్లో ఉన్నాం, ఇంకో ఇంత ఏజ్ బతకాలా, అమ్మో మళ్ళీ ఇంత ఏజ్, అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్ని చేసేసామా మనము, బా ఒకసారి భయం వేస్తూ ఉంటుంది. ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసాము, ఎంత హార్డ్ వర్క్ చేసి, అసలు పాపని ఒక్కొక్కసారి చూసుకునేవాళ్ళు లేక, మనం మంచితనం అనుకోవచ్చు, దేవుడు బ్లెస్సింగ్స్ అనుకోవచ్చు, నైబర్స్, నేను రావడం లేట్ అయితే నైబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళే తినిపించేసి వాళ్ళే పడుకోబెట్టేసి, అసలు ఇంత చేసి. కానీ అప్పుడు కానీ చేశారు, కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు అసలు? ఇప్పుడు అసలు కష్టం, అసలు చాలా కష్టం. అసలు అప్పుడు మనం చేసిన టైంలో అంత హార్డ్ వర్క్, సుమక్క వాళ్ళ టైమే హార్డ్ వర్క్, అవును, ఇది మనది ఇంకా ఇప్పుడు ఇంకా అసలు అసలు అది అది లేదు. అవును, అప్పుడు ప్రాంప్టర్లు కరెక్ట్,
ప్రాంప్టర్లు లేకుండా ఉంటే మిస్టేక్స్ ఉండిపోయి లేదా కరెంటు పోయి కరెక్ట్ అసలు ఒక లైన్ పాడు బచ్చపద్దలు వంటల ప్రోగ్రాంలు అయితే ఎర్రటి ఎండ ఆ ఓమ్నిల్లో వెళ్ళి ఆ ముందు స్టవ్ పైనుంచి ఈ వేడి ఈ వేడి ఆ వేడి అమ్మో మొన్న ఎవరో పెడుతున్నారు మన చేసిన షో అందరూ చూస్తారన్న గ్యారంటీ లేదు కదా ఏమంటే మీరు ఈ టీవీలో చేశారని అన్నారు కదా ఏ షోలో చేస్తారు మీరు నన్ను కూడా మంది అడుగుతారు మీరు యాంకర్ ఏ షోలకి చేశారు అమ్మో వందలు వందలు ఎపిసోడ్లు కష్టపడ్డాం బాబోయ్ నేను అదే అన్నా ఇగో ఇవి 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 లేదు 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 మన మైనస్ ఏంటంటే మనం చాలా చేసిన ఎపిసోడ్స్ యూట్యూబ్లో పెట్టే ఇది లేక చాలా మటుకు లేవు అవును ఇప్పుడు ప్రతిదీ యూట్యూబ్ వచ్చేసింది అప్పుడు వందలు వందల ఎపిసోడ్లు పోయాయి నేను సాక్షి టీవీలో చేసిన ఏ ఎపిసోడ్ యూట్యూబ్లో లేదు టీవీ నైన్లో వచ్చిన స్టార్టింగ్ బులెటిన్స్ కూడా యూట్యూబ్ లేవు దానివల్ల ఏంటంటే మనం చేసినవి మన కష్టం ఇప్పుడు వేస్ట్ అయిపోయింది వన్ ఇయర్ లో చేసినవన్నీ యూట్యూబ్లో టక్కున వచ్చేస్తే జనాలు గుర్తుపడుతున్నారు ఇప్పుడు దట్స్ ఫెంటాస్టిక్ రియల్లీ సో మరి పాప వాయిస్తుందా దానికి ఇంట్రెస్ట్ ఉందా కొంచెం కొంచెం వాయిస్తుంది నేను ఫోర్స్ చేయను ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఫోర్స్ చేయకపోతే ఎలాగా చిన్నప్పుడు మామ నా తోలు తీసేసేది కదా తెలియదు కదా ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది ఏంటి అని వాళ్ళకి తెలియదు మనమే గుర్తించాలి అప్పుడు ఏంటంటే పుష్ చేయాలి అని అనుకోవాలి అప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం వాళ్ళని ఫోర్స్ చేయకుండా తెలివిగా ఏం చేయాలి అని అంటే వినికిడి చాలా పవర్ఫుల్ నేర్చుకోవడం కంటే సో ఆమె నాకు పెద్ద పెట్టు స్కూల్ నుంచి వచ్చిందంటే ఇక్కడే ఇంకా ఇక్కడే మొత్తం ఒక ఇక్కడ ఇంక మొదలు పెడుతుంది సుత్తంతా వినాలి మొత్తం అన్నీ వింటూ 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 ఏంటంటే వీణ వాయిస్తూ ఉంటాను కదా కూర్చోపెడతాను పక్కన సో ప్రతిదీ దా అది వింటుందా లేదా ఏం చేస్తానంటే ఒక అపశృతి వాయిస్తాను బాగుంది బాగుంది అంటుంది ఇమీడియట్ పెట్టకెత్తి పెట్టకారం బాగుంది బాగుంది ఆహా మమ్మీ సూపర్ సో అలా దాన్ని టెస్ట్ చేస్తూ ఉంటాను ఓకే సో మేబీ చూద్దాం ఓకే అండ్ మీరేమన్నా నేర్పిస్తున్నారా ఇక్కడ ఒక పిల్లలు ఇంట్రెస్ట్ ఉండి మేము వీణామణి గారి దగ్గర మేము ఏం నేర్చుకుంటాం మంది అడుగుతారండి కాకపోతే ఇక్కడ ఏమవుతుంది చెప్పనా మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్కి ఫస్ట్ ఏమవుతుందంటే పిల్లల్ని తీసుకొస్తారు నన్ను ఫస్ట్ మా మదర్ ఫాదరు టీచర్ దగ్గర వదిలేసినప్పుడు అసలు మీరు ఏం చెప్తున్నారు ఏం చెప్తారు ఎప్పటికీ మా పిల్ల ప్రోగ్రామ్ ఇస్తుంది అసలు ఎప్పుడూ అడిగింది లేదు 3 మంత్స్ నా చేత ఓన్లీ సరిగమ పదనిసలే వాయింపించారు నమ్ముతారా ప్రతిరోజు వెళ్ళాలి అవే సరిగమ పదనిసలు వాయించాలి ఇంటికి రావాలి ఎన్నడూ మా పేరెంట్స్ అడిగింది లేదు ఇప్పుడు ఏమవుతుందంటే క్లాస్కి వస్తారు ఫస్ట్ డే నేను చెప్తే అలాగే చెప్తానండి ఇవాళ సరళీశ్వరాలు రేపు గీతాలు అలా చెప్పను ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్కి హ్యాండ్ ఇంపార్టెంట్ హ్యాండ్ మీకు ఫ్రీ వస్తేనే నెక్స్ట్ వెళ్ళాలి సో నేను అలాగే చెప్తాను పేరెంట్స్కి ఓపిక ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల ముందరే అనేస్తూ ఉంటారు అంటే వారం రోజుల నుంచి ఇదే వాయిస్తుంది కదండి కొత్తది ఏమన్నా చెప్తారా ఫస్ట్ పాయింట్ 3 మంత్స్ చూస్తారు 3 మంత్స్ మా కజిన్ది మ్యారేజ్ ఉందండి మా పాప ఏమైనా ఒక సాంగ్ వాయిస్తుందా ఇది నెక్స్ట్ డైలాగు వాళ్ళ ముందే అడిగితే మన ఒక 1 మంత్కే వాళ్ళ ముందే అలా అడిగేస్తే వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోవా సో ఇది ఒకటి 3వ పాయింట్ 6 నెలలు పాపం సిన్సియర్గా తీసుకొస్తారు ఈ లోపల 10th క్లాస్ ఎగ్జామ్స్ ఇంకేదో వస్తాయి 3 మంత్స్ అండి మా పాప ఎగ్జామ్స్ అయిపోయాక పంపిస్తామండి ఇంకా 3 మంత్స్ 1 మంత్ గ్యాప్ వచ్చాక మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడు కదా మళ్ళీ రిస్కులు అస్సలు నేను ఎంత అఫోర్ట్ పెట్టి ఎంత టైం వాళ్ళ మీద కేటాయించి చెప్పేది కదా సో అందుకని ఇప్పుడప్పట్లో ఏమీ పెట్టుకోవాలనుకోవట్లేదు చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా ఇంట్రెస్ట్ నిజంగా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు వచ్చి నాకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని తెలిస్తే చెప్తాను సరే ఇప్పుడు స్టార్టింగ్లో అంటే ఈ మూవీస్కి వాటికి వాయించారు ఇప్పుడు షోస్ కూడా చేస్తున్నారు ఏంటి మీ కెరియర్లో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే ఏం ఫ్యూచర్ ప్లాన్స్ ఓన్లీ షోసేనండి షోస్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను ఎందుకంటే షోస్ మాత్రమే జనాల్లోకి తీసుకెళ్తాయి సో తెలియాలి వీణ అనేదాన్ని కొంచెం ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా నేను కొంచెం వెళ్ళాను వేరియస్ కంట్రీస్కైనా వేరే సిటీస్లోకి వాళ్ళ గడపల్లోకి వెళ్ళిపోయాను డైరెక్ట్గా వెళ్ళాలి డైరెక్ట్గా చూపించాలి వాళ్ళకి సో షోస్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నానండి నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నా వీణ షోకి ఇంపార్టెన్స్ ఇస్తే వాయించడానికి రెడీ అది ఫ్యామిలీ ఫంక్షన్సా కార్పొరేట్ షోసా ఏది పట్టించుకోను నాకు ఇంపార్టెన్స్ ఇచ్చి నా షో నా వీణకి ఇంపార్టెన్స్ ఇస్తే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ షోస్ ఏమన్నా చేసే ఉద్దేశం ఉందా మళ్ళీ ఇక్కడ సేమ్ ఆన్సర్ అండి నాకు ఇంపార్టెన్స్ ఉండి నా కంఫర్ట్ లెవెల్స్ ఉండి నా వీణకి ఇంపార్టెన్స్ ఉంటే ఇంటర్నేషనల్ షోస్ చేయడానికి కూడా రెడీ అంటే ఇక్కడ ఏంటంటే ఒకప్పుడు దేశ దేశాల్లో తిరిగారా
ప్రదర్శనలు ఇచ్చారా అనేవారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమని దేశ విదేశాలు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది, మనం ఫిజికల్ గా వెళ్ళాల్సిన పని లేదు, కరెక్ట్, టాలెంట్ వెళ్ళిపోతుంది, కరెక్ట్. సో ఫస్ట్ మన ఇండియాలో ఉన్న అన్ని అన్ని వేరియస్ స్టేట్స్లోనూ ఫస్ట్ నా వీణ ఏంటనేది చూపించి తర్వాత నాకు తగ్గట్టుగా వచ్చాయనుకోండి ఇంటర్నేషనల్ షోస్ తప్పకుండా చేస్తాను. ఈ వారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? నా ఫిలాసఫర్, నా గురువు, ఫైనల్గా చెప్పాలంటే నా హీరో. హాయ్, ఐఎమ్ వీణా శ్రీవాణి. నా ఇంటర్వ్యూ విత్ అంజలి ఐ డ్రీమ్స్లో. డోంట్ మిస్ టు వాచ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.